ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క బెయిల్ రద్దు చేయడానికి ఆయన ప్రభుత్వం ఇటీవల తనను అరెస్ట్ చేసి పెట్టినటువంటి చిత్రహింసల ఘటన ఒకటి చాలని నర్సాపురం ఎంపీ రఘురాం కృష్ణరాజు రీసెంట్గా సిబిఐ కోర్టులో రిండర్ రీజాండర్ వేసి తెలిపారు తన పిటిషన్ మీద జగన్ వేసినటువంటి కౌంటర్కి ఆయన తరఫున న్యాయవాది వాళ్ళ సమాధానం దాఖలు చేశారు కేసు విచారణని జూలై ఒకటో తేదీకి కోర్టు వాయిదా వేసింది జగన్ వేసినటువంటి పిటిషన్కి రాజు చాలా ఘాటు సమాధానం ఇచ్చారు తన మీద సీబీఐ అధికారులు జరిపిన దాడితో పాటు తన మీద సిఐడి అధికారులు పెట్టినటువంటి ఆరోపణలుగా చెప్పినటువంటి చిత్రహింసలు సదరు ఘటన మీద సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని ఉత్తర్వుల కాపీల్ని సిబిఐ కోర్టుకు సమర్పించారు రఘురామకృష్ణ ఇచ్చినటువంటి తొమ్మిది పేదీల సమాధానంలో ఇవాళ పలు కొత్త అంశాలను ప్రస్తావించారు జగన్ కేసులో కీలక వ్యక్తులు తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వకుండా పదవులు ఇచ్చి కట్టబెట్టారని ఆయన వివరించారు ఇందులో మొదటిది సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వివరించారు ఓబులాపురం మైనింగ్ కేసులో ఏ సెవెన్ గా ఉన్నటువంటి సజ్జల దివాకర్ రెడ్డి మృతి చెందినటువంటి వ్యక్తి సోదరుడే సజ్జల రామకృష్ణ రెడ్డిని అని ఆయన ప్రస్తుతం పోలీసుతో సహా ప్రభుత్వ సమావేశాల నిర్వహణ కార్యక్రమాలు ఆయన చూస్తున్నారని రాజు ఆరోపించారు మోబిదేవి వెంకటరమణ సిబిఐ ఛార్జ్ షీట్ లో ఏ ఫోర్ గా ఉన్నారని ఆయన ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రి పదవి ఇచ్చారని ఇప్పుడు అతను రాజ్యసభ సభ్యుడు చేశారని అన్నారు అలాగే ఆయన వాహనాలతో పాటు పోలీస్ ఎస్కార్ట్ కూడా కల్పించారని రాజు పేర్కొన్నారు జగన్ కేసు ఛార్జ్షీట్ లో ఏ ట్వల్వ్ గా ఉన్నటువంటి మురళీధర రెడ్డి జిల్లా కలెక్టర్ గా నియమించారు జిల్లా మేజిస్ట్రేట్ గా ఆయన విశేష అధికారులు చలాయిస్తున్నాడని ఆయన తన రిజాన్లు రాజు సిబిఐ షీట్ లో గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డిని టిటిడి బోర్డు చైర్మన్ గా నియమించారన్నారు ఇలా సహాన్నితులుగా ఉన్నటువంటి వారందరికీ ఏమేమి మంచి చేశారు రఘురాం కిషన్ తన రీజోయింట్ లో రాసుకొచ్చారు